నా పేరు డాక్టర్ సాధన. నేను కొండ వెంకటరంగారెడ్డి గారి చిన్న అమ్మాయిని. నేను మా ఫ్యామిలీలో అందట్లో నేను చిన్న. కొండ వెంకటరంగారెడ్డి గారి పేరు మీ అందరికీ తెలిసిందే. ఆయన పేరు మీద డిస్ట్రిక్ట్ ఉన్నది అని అంటే ఆయన ఆ కాలంలో ఎంత పేరు మోసినవారో తెలుస్తుంది. ఎంతోమంది అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు అప్రూవ్ చేస్తే కానీ పేరు పెట్టడం జరగదు. మరి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంత ఈ డిస్ట్రిక్ట్కు ఆ పేరు పెట్టడం జరిగింది. నాన్న ఒక ఫ్రీడమ్ ఫైటర్, రజాకార్ల జమానాలో ఫ్రీడమ్ టైంలో ఫ్రీడమ్ రాకముందు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళిండ్రు. ఆయన జైల్లో ఉన్నప్పుడే నేను పుట్టినట. అటువంటి ఫ్యామిలీలోనే మా పెద్దన్న గారు కొండ మాధవరెడ్డి గారు, జస్టిస్ మాధవరెడ్డి గారు ఉన్నారు. ఆయన లాస్ట్ సమయంలో క్యాన్సర్ వచ్చి కూడా ఆయన ఎంతో సిక్ ఉన్న పరిస్థితిలో కూడా తెలంగాణ కొరకు లాస్ట్ డే వరకు తిరిగి దాని తర్వాత హాస్పిటలైజ్ అయినారు. ఇదంతా జరిగినప్పుడు నాన్న తెలంగాణ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్కి ఒక వన్ ఆఫ్ ద సిగ్నేటరీస్, అంటే ఆ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ పైన సైన్ చేసిన అన్నమాట. ఇవన్నీ కూడా కొండ విశ్వేశ్వరు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు. అంటే ఆయన 9-10 సంవత్సరాలు ఉండొచ్చు. మేము అప్పుడు 1969లో తెలంగాణ జిందాబాద్ అని తిరిగే రోజుల్లో మా వెంట తిరిగేది ఆయన. మేమంతా కూడా ఒక 20 మంది మీ ఫ్యామిలీలో కజిన్స్తో కూడా ఉద్యమం చేసి జైళ్ళకు వెళ్ళిన వాళ్ళం అన్నమాట. మా పెద్దన్న దగ్గర నుంచి నా వరకు అందరూ అరెస్ట్ అయిన వాళ్ళే ఆ టైంలో ఆ కారణం కొరకు. సో ఈ ఫ్యామిలీ గురించి, కొండ విశ్వేశ్వర రెడ్డి వచ్చిన ఫ్యామిలీ గురించి ఎవ్వరికి కూడా తెలంగాణకు పర్టికులర్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సేవ చేయడం దానికి దానితో ఉన్న అనుబంధానికి ఏ విధమైన ప్రశ్నలు వేయడానికి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ అనుబంధం ఆ ప్రాంతంతో అటువంటిది. ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతానికి అనుబంధం ఉంటుంది. తన మాతృభూమి అన్నా మాతృ ప్రదేశం అన్నా ఇల్లన్నా అమ్మన్నా అందరికీ అనుభవం ఉంటుంది. కానీ అక్కడ పుట్టిన వానికి ఆ గడ్డ మీద ఉన్న అనుబంధం వేరే వాళ్లకు ఉంటుంది అని అంటే నేను నమ్మను. అందుకని ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రేమ ఉంటుంది చేస్తారు అని అంటే నాకు అంత నమ్మకం అనిపించదు. ఎవరు కూడా నమ్ముతారని నేను అనుకోను. సబ్సిక్వెంట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషమైంది. కేసీఆర్ గారు తెలంగాణ సంపాదించి పెట్టినరు అని ఇంకా ఫ్యూచర్ ఎంతో బాగుంటుందని అనుకున్నాము. కానీ ఆయన ఎందుకో ఎన్ని కారణాల వల్లనో బిగినింగ్లో బాగుండి తర్వాత ఒక సవతి తల్లిలాగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాను చాలా చిన్న చూపు చూస్తున్నారు. నిమ్స్ లాంటి హాస్పిటల్స్ ప్రతి జిల్లాకు పెడతామన్నారు. రంగారెడ్డి జిల్లాకు ఎప్పుడో ఒకసారి వచ్చినారో లేదో నాకు డౌట్. ఎన్నో నీళ్ల పథకాలు అన్ని పథకాలు ఎన్నో ప్రాంతాలలో పెట్టుంటారు. ఒక మా చేవేళ్ళకు మాత్రం ఒక నీటి చుక్క లేదు. ట్యాంకులు మాత్రం ఉన్నాయి. ఇంకా మన కష్టనిష్ఠురాలు చెప్పుకుందామంటే ఆయన దగ్గరికి పోయే వీలే లేదు. ఈ బాధలన్నీ చూసి ఎవరికన్నా చెప్పాలి అనంటే మనల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఒకరే, అది మన ఎమ్మెల్యేలు. వాళ్ళు అసలు తెలంగాణ కాదు అది వదిలిపెట్టండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ను అసలే పట్టించుకోలేదు. ఇన్ని 5 ఏళ్ళు ఉన్న లోకల్ మినిస్టర్ కూడా ఏం చేయలేదు. లోకల్ ఎంపీ ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఎన్ని పథకాలు తెచ్చినా దాంట్లో 50% మనము స్టేట్ నుంచి చెల్లించాల్సినవి. స్టేట్ చెల్లించకపోతే సెంటర్ నుంచి తెచ్చిన పథకం కూడా ఆగిపోతుంది. పథకాల్ని ఉపయోగం చేసుకోలేకపోయిన దాంట్లో వికారాబాద్కు ట్రైన్ లైన్ వేయడం, నిమ్స్ హాస్పిటల్స్ లాంటివి రాకపోవటం, ఇట్లాంటివన్నీ లోకల్ ఎమ్మెల్యేలు పట్టించుకోవాల్సినవి పట్టించుకోలేదు. ఇంకా ఎంపీ గారిని చేయనివ్వలేదు. ఎంపీ గారు చేతిలో ఉన్నంత వరకు చేసినారు కానీ అవి సరిపోవు కదా. లోకల్ బాడీస్, లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ కూడా ఆయనకు హెల్ప్ చేస్తేనే, సగం వంతు వాళ్ళ బాధ్యత చేస్తేనే రెండు చేతులు కలిపి ఏమైనా పనులు జరుగుతాయి. ఈ ప్రాబ్లమ్స్, లోకల్ ప్రాబ్లమ్స్ అన్నీ
లోకల్ మనుషులకు తెలిసినంత పరాయి వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇట్లాంటి అవగాహన ఉన్నది అని అంటే చిన్నప్పటి నుంచి ఈ అట్మాస్ఫియర్లో పెరిగి ఈ ప్రాబ్లమ్స్ తాతగారి నుంచి తండ్రి గారి నుంచి మా నుంచి తన వరకు విన్నందుకు విశ్వేశ్వర్ గారికి బాగా ఉంటుంది అని నా నమ్మకం. అండ్ ఉన్నది కూడా ఆయన తనంతల తాను ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మా అన్నగారి పేరు మీద జేకేఎంఆర్ ఫౌండేషన్ కింద ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ కింద ఎన్నో పనులు చేసినారు. అవన్నీ మీరు యూట్యూబ్లో కానీ ఆయన వెబ్సైట్స్లో కానీ చూస్తే అందరూ తెలుసుకోవచ్చు. దాంట్లో దే ఆర్ ఫ్యాక్ట్స్, దే ఆర్ నాట్ కుక్డ్ అప్ ఆర్ ఫేక్ న్యూస్. సో మీరంతా చూసుకోవచ్చు, దాని గురించి నేను రిపీట్ చేయవలసిన అవసరం లేదు. అట్లాంటి కొండ విశ్వేశ్వర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెవెల్ల కొరకు పనిచేస్తున్న మనిషిని అడ్డుకోవడానికి గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజెంట్ గవర్నమెంట్ విత్ గవర్నమెంట్ మెషినరీ అందరి ఒక్కమ్మడిగా కట్టగట్టుకొని ఈయన ఒక్కడిని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా ప్రజల మనసులలో ఉన్నాడో మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఓటరు తనకు ఏది ఎవరు మంచి చేస్తారో, తన ప్రాంతానికి ఏది ఎవరు మంచి చేస్తారో చూసి ఓటు వేయాలి. ఈ ఈ ప్రజెంట్ పరిస్థితి చూస్తే, ఇటు నుంచి అటు జంప్ అయిన వాళ్ళ పరిస్థితి చూస్తే ఒకటి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తన పార్టీలో ఎంతో పేరు మోసి ఎంతో మంచి చేసిన హరీశ్వరరావు గారిని పక్కకు పెట్టి ఆ దాంట్లో పని ఎంతో బాగా పనిచేసిన వివేక్ వినోద్ గారులను పక్కకు పెట్టి మిగతా కొత్త కొత్త వాళ్లను ఏ సంబంధం లేని వాళ్ళని సంబంధం లేని ప్రాంతాలకు పంపి పని చేయించడము తన గుప్పిట్లో పెట్టుకోవడమే కదా అని నాకు అనిపిస్తుంది. నేను పొలిటికల్ అనలిస్ట్ను కాదు, నేను ఒక డాక్టర్ను. అయినా పక్క నుంచి చూస్తుంటే నాకు అట్లనే అనిపిస్తుంది. కాబట్టి అందరి సపోర్టర్లు అందరూ మీరు ఆలోచించుకోవాలి, రంగారెడ్డి జిల్లాకు చేవేళ్లకు ఎవరు సరి అయిన ఎంపీ అనేది మీరు చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ మంచి పని చేయాలనే వస్తారు. ఆ ఉద్దేశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది అనేది చూసుకొని మీరు మీ వాల్యుబుల్ ఓటు వెయ్యాలి. నేను ఈ సందర్భంలో నాకు ఒక అబ్బాయి పాడిన పాట గుర్తొస్తున్నది, అది చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఓటంటే 2000 నోటు కాదురా, ఓటంటే భావితరం బతుకుబాటరా, ఓటంటే తాగేటి మందు కాదురా, ఓటంటే నీ ఇంట్లో కొత్త వెలుగురా. ఇంకొకటి కాలోజీ గారు ఏమన్నారంటే, అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు. ఎందుకంటే ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు అన్నాడు కాలోజీ. ఇప్పటి పాలిటిక్స్ చూస్తుంటే ఇవన్నీ ఎంత కరెక్ట్, మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఓటర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ అది గమనించుకొని తమ వాల్యుబుల్ ఓటును సరి అయిన వాళ్ళకి, నా ఉద్దేశంలో విశ్వేశ్వర రెడ్డి గారికి వెయ్యాలని నాకు అనిపిస్తుంది. హస్తం గుర్తుకే మన ఓటు.